ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను నూనెకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతివేత్తస్ నిస్సరతే వాణీజినుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ ఏ భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఈ శోభకృత నామ సంవత్సరంలో కాందాయ ఫలము ఈ కాందాయ ఫలము ప్రతి నాలుగు నెలలకి రకరకాలుగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మొదటి నాలుగు నెలలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాల్లో బాగుంటుంది ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం మీద మనం పోయిన సంవత్సరం కూడా చెప్పుకున్నాము ఇప్పుడున్నటువంటి నాలుగు నెలలు ఇరవై రెండు మార్చి నుంచి ఇరవై రెండు జూలై వరకు ఈ నాలుగు నెలలు అంటే మార్చ్ టు ఏప్రిల్ ఏప్రిల్ టు మే మే టు జూన్ జూన్ టు జూలై సో ఈ నాలుగు నెలలు ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ప్రారంభిద్దాం ఈ కాందాయ ఫలం నాలుగు నెలల ఫలితాల్లో ఈ వృషభ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలుంటాయి వృషభరాశిలో అదేవిధంగా రోహిణి నక్షత్రము మరియు మృగశిర ఒకటి రెండు పాదాలుంటాయి ఈ ఈ మూడు నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాల వారికి అద్భుతమైనటువంటి ధనలాభం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మేషరాశిలో ఉన్న కృతికకి వేరు వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక రెండు మూడు నాలుగు పాదాలకు వేరుగా ఉంటుంది అది ఎలాగండి అంటే ఇక్కడ మీకు ఏప్రిల్ ఇరవై రెండో తేదీ తర్వాత నుంచి భూలాభము మెడికల్ రిలేటెడ్ సబ్ స్టూడెంట్స్కి లాభం మెడికల్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా నేర్చుకోవడం దత్త ద్వారా ఏదైనా హాస్పిటల్స్ పెట్టేటువంటి వారికి ఆరోగ్య సంబంధించిన జిమ్స్ జిమ్ కూడా ఒక ఆరోగ్య సంబంధించిన కేంద్రం కింద తీసుకోవాలి ఎందుకంటే హెల్తీగా ఉంటాడు కాబట్టి మనిషి జిమ్స్ ఫార్మా రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఏది కృతిక రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇక అదే రోహిణి వారికి ఎలా ఉండబోతుంది ఎందుకంటే కృతికకి ఏడో సంఖ్య వచ్చింది కాబట్టి అద్భుతమైన ధనలాభం అదే రోహిణి దగ్గరికి చూసుకున్నట్లయితే రెండో సంఖ్య వచ్చింది అంటే సమంగా ఉంటుంది అంటే ఉదాహరణకి నెలకు ఒక ఓ యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటున్నారు అలా సరిపోయిన డబ్బులు రావడం కష్టాలు లేవండి గుర్తుపెట్టుకుని రోహిణి కష్టాలు ఏం లేవు ఎందుకంటే ఇక్కడ వృషభ రాశి వారికి ఘన తీసుకున్నట్లయితే దశమ దశమ శని అంటే ఏంటి వృత్తిని ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అంటే ఎవరికైనా జాబ్ రావట్లేదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇంకా అందులో సందేహం ఏం లేదు దశమ శని కాకపోతే ఆరులో కేతు ఉన్నాడు కాబట్టి ఆ చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆటంకాలు తగ్గించుకోవాలంటే నిత్యం ఏం చేయాలి ఉదయాన్నే వెంటనే గణపతిని తలుచుకుంటూ చేయండి మీరు ఏ పని చేసినా కూడా గణపతిని ఆరాధించుకుంటూ చేయండి మీకు ఆటంకం అనేటువంటిది రాకుండా ఆ గణపతి యొక్క చేపట్టుకుని మీరు నడిచినట్టుగా ఉంటూ ఉంటుంది కాబట్టి రోహిణి నక్షత్రం వారికి సమఫలంగా ఉంది ఈ యొక్క నాలుగు నెలలు కూడా ఇక మృగశిరా దగ్గరికి వద్దాం మృగశిరా ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇందులో ఈ ఒకటి రెండు పాదాలు మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి వీరికి కూడా మంచి ఫలితాలే ఉన్నాయండి అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా లాభపరంగా ఉన్నాయి అయితే ఇక్కడ కొంచెం గోచారాన్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది ఏమిటి అంటే మీ యొక్క వృత్తిలో ఎవరికైనా ధనం ఇస్తారు అంటే ఎలాగా మీరు జాబ్ చేస్తున్న దగ్గర కొలిక్స్ ఎవరైనా డబ్బులు అడుగుతారు నా దగ్గర కొంచెం కష్టంగా ఉందో ఇరవై వేలు పదివేలు యాభై వేలు ఎంతో డబ్బులు అడుగుతారు ఇలాంటి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనుకుంటే మాత్రమే వృషభ రాశి వారు ధనాన్ని ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ వృషభం వారికి దాదాపుగా అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మీరు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏదైనా చేశారంటే అది రాదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్లీగా ఇచ్చేటువంటి ధనం ఏదైనా కానీ ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక మృగశిరా నక్షత్రం వారికి కూడా అద్భుతంగా ఉంది అయితే ఇక్కడ కృతిక వారు సూర్యభగవాను యొక్క ఆరాధన స్పెసిఫిక్గా చేస్తే మరింత బాగుంటుంది రోహిణి వారు రాజశ్యామల స్తోత్రాన్ని పఠించడము మృగశిరా నక్షత్రం వారు ముఖ్యంగా కుమారస్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది ఈ మూడు నక్షత్రాల వారికి ఈ రాశి వారికి పర్టికులర్గా ఏంటంటే అందరూ ప్యారల్గా చేసుకోవాల్సినటువంటిది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయాలి శ్రవణము పఠనము అయితే ఇక్కడ ఈ పర్టికులర్గా వారు మాత్రం ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఈ నాలుగు నెలల వ్యవధిలో ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు లేదా షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వారు కుజుడు నీచ పొందుతున్నాడు నక్షత్రాధిపతి నీచ పొందుతున్నాడు అందులో పర్టికులర్గా మీ ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మే జూన్ ఈ మాసాల్లో ఎంటర్ అవుతున్నా కొద్ది ముఖ్యంగా మే జూన్ జూలై మే జూన్ మాసాల్లో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి గృహస్థి సూచిస్తుంది ముఖ్యంగా కమ్యూనికేట్ చేసేటప్పుడు మధ్యవర్తత్వంగా ఉండేటప్పుడు ఏదైనా రాత కోతలు రాసుకునేటప్పుడు సిబ్లింగ్స్తో కొంచెం జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఉంటూ విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనము ఇప్పటి చెప్పుకున్నటువంటి కాందాయ ఫలము ఏదైతే ఉందో అదేవిధంగా మనం నిత్యం చెప్పుకునేటువంటి రాశి ఫలాలు కానివ్వండి అదేవిధంగా వార ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి సంవత్సర ఫలితాలు కానివ్వండి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు ఎందుకంటే ఎవరికి వారు ఇండివిజువల్ అంటే ఒక్కొక్కరికి సపరేట్ వాళ్ళకంటూ ఒక టాలెంట్ అనేటువంటిది ఉంటుంది ఒకరి టాలెంట్ మరొకరికి రాదు అలాగ డిజైన్ చేయబడుతుంది ఎవరికి వారు ఎందుకు ఇంజు అవుతారంటే వీరు సపరేట్గా ప పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్ప కర్మ అయి ఉంటుంది ఒక్కొక్కసారి తెలుసో తెలియకో అజ్ఞానంలో జరిగేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు కూడా అవుతాయి అవి యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క జన్మలో అనుభవించడం జరుగుతుంది అందులో మంచి ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి అవన్నీ కూడా మీ పర్సనల్ చాట్లో మాత్రమే తెలుస్తుంది అది తెలుసుకునేటువంటి విధానం అసలు ఎలా తెలుసుకుంటాము అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ అంటే ఏ తేదీలో జన్మించారు మీరు జన్మించినప్పుడు ఉన్న తేదీని నెలని సంవత్సరాన్ని సమయాన్ని మరియు అదేవిధంగా ప్రాంతాన్ని కూడా తీసుకోవాలి ఎందుకు ప్రాంతం తీసుకుంటామంటే ప్రాంతం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం వల్ల లగ్నం మారుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల కూడా లగ్నం మారుతుంది డేటు టైము ప్లేసు ఈ సంవత్సరము నెల ఇవన్నీ వీటన్నిటి వల్ల మీరు జన్మించినప్పుడు నవగ్రహాలు కూడా మీరు ఒక పని చేయాలి అన్నప్పుడు మీకు ఆ నవగ్రహాలలో ఏ గ్రహం మీకు చాలా పాజిటివ్గా ఉంది ఆ పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహ సంబంధించినటువంటిది మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం మార్కెట్లో ఒక ఒకదానికి ప్రోడక్ట్కి వాల్యూ ఉంది డిమాండ్ ఉంది మనం దానికి సంబంధించింది సేల్ చేసినప్పుడు అది తొందరగా అమ్ముడిపోతుంది అలా మీ జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి అంటే మీరు చేసే ప్రయత్నం ఏం చేస్తే ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఎప్పుడు మీరు ఎందుకు వెనకబడి ఉన్నారు మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలా ఎదగాలంటే ఏమిటనేది మీ జన్మజాతకంలోనే ఉంటుంది అదేవిధంగా ఫైనాన్స్ కావచ్చు మీ యొక్క రిలేషన్స్ కావచ్చు మీ గృహయోగం కావచ్చు అసలు ఎప్పుడు కొనుక్కోవాలి ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలి అదేవిధంగా మీ సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి మీ సంతాన అభివృద్ధి కానివ్వండి జీవిత భాగస్వామి కానివ్వండి అదేవిధంగా మనకి చూసినట్లయితే లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ లైఫ్లో అనేకమైనటువంటి మలుపులు కానీ కోర్ట్ కేసెస్ కానీ అదేవిధంగా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమంది నేను ఇక్కడుంటే బాగుంటుందా లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మీ యొక్క జన్మజాతకంలో విదేశీ యోగం ఉందా స్వదేశీ యోగం ఉందా ఎక్కడికి వెళ్తే బాగుంటుందనేటువంటి ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీ జన్మజాతకంలోనే నిక్షిప్తమై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి మీ పర్సనల్ చాట్లో ఉంటూ దానికి ఏదైనా అడ్డుపడుతూ ఉంటే దానికి చిన్న స్తోత్రాలతో ఇది కలియుగం కాబట్టి ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు నామస్మరణ ఆ యొక్క అమ్మవారు కానీ స్వామివారు కానీ నామరూపంలో వచ్చి నామస్మరణ రూపంలో జరుగుతుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమిటంటే అది మరి జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఈ కందాయ ఫలాలు రాజు ఫలాలు ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఇదంతా కూడా ఏంటంటే గోచార ఫలితము అంటారు గోచారం అంటే కాలము సిచువేషన్స్ మార్కెట్ లాంటిది జన్మజాతకం అనేది మనము మనకి బయట ఉన్న కాలానికి మనకి బయట ఉన్న మార్కెట్కి మనకి బయట ఉన్న సిచ్యువేషన్స్తో సంబంధాలు ఉంటాయి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా బయట ఉన్న మార్కెట్తో మనం నిర్ణయాలు అలా తీసుకుంటాము బయట మార్కెట్ మనకు సపోర్ట్ చేస్తుంటే మనం ఎలా అయితే ఏదైనా ప్రోడక్ట్ నమ్మగలుగుతామో ఈ గోచార గ్రహాలు కూడా అంతే ఇప్పుడు మీకు మీ జన్మజాతకంలో ఫలానా యోగం నడుస్తుంది గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవడమే గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేణ నమ